తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం పర్యటనలో ఉండగానే సొంత పార్టీకి చెందిన పలువురు నేతలు సీఎంకు షాక్ ఇచ్చారు. పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ మాజీ ఎంపీపీ బీఎస్పీ క్యాండిడేట్ నర్మదా పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యక్రారు. వీరందరికీ కేటీఆర్ గులాబీ కంటవాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించే దిశగా పనిచేస్తారు నేతలు పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో అన్ని వర్గాల ప్రజలను రేవంత్ రెడ్డి మోసం చేశారని వారు ధ్వజమెత్తారు.